తమ పూర్వీకుల కాలం నుంచి పోడు భూములను సాగు చేసుకొని జీవనం సాగిస్తున్న గిరిజన రైతులకు సర్వేను పారదర్శకంగా నిర్వహించి పోడు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలంటూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా అటవీశాఖ ఎదుట నిరసన చేపట్టారు. కేసముద్ర మండలంలోని కోమటిపల్లి శివారు ప్రాంత పాతతండ గిరిజన రైతులు 63 మంది ఇనుగూర్తి బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నంబర్ 1149 లో పోడు భూములు సాగు చేసుకుంటున్నారు. ఇటీవల ఆర్ఓ ఎఫ్ఆర్ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పర్యటించి 15 లక్షల రూపాయలు తీసుకొని సర్వే పూర్తి చేసి 58 మంది రైతులకు సంబంధించిన భూమి హక్కు పత్రాలు చేశారని, 5గురు నిరుపేద గిరిజన రైతులు డబ్బులు ఇవ్వకపోవడంతో నాట్ రికమెండేట్ అని తిరకాసు పెట్టి డబ్బులు ఇస్తేనే మీకు హక్కు పత్రాలు వస్తాయని, లేకుంటే పత్రాలు రావని అటవీశాఖ అధికారులు వేధిస్తున్నారని బాధిత రైతులు ఆరోపించారు. అంతేకాకుండా తాను ఏర్పాటు చేసుకున్న దళారీలు ఇస్లావత్ శాంతి గిరిజన మహిళా రైతుపై దాడి చేశారని ఆరోపించారు. బాధిత రైతులు భూక్యా చందర్, ఇస్లావత్ చందు, సునావత్ ఈరు, ఇస్లావత్ రెడ్యాలతో కలిసి జిల్లా అటవీశాఖ కార్యాలయం ఎదుట అధికారులపై చర్యలు తీసుకుని భూమి హక్కు పత్రాలు ఇవ్వాలని నిరసన చేపట్టారు. మాకు అంటే హక్కు పత్రాలు వస్తలేవు, ఇస్తలేరు. కాబట్టి మొన్న సర్వే అయింది. మొన్న అందరిది మాది దాదాపులో ఒక 60 మంది చిల్లర, దాదాపులో 68 మందిలో అందరిది సర్వే అయింది. సర్వే అయితే దాంట్లో మాది పేర్లు వచ్చినాయి. ఏంటంటే నాట్ రికమెండ్ అని పడ్డది. సర్వే అయింది కాబట్టి నాట్ రికమెండ్ అని పడ్డది. దయచేసి ఇది అంటే ఫారెస్ట్ ఆఫీసర్ మన శ్రీధర్ ఆయన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీధర్ ఆయన సర్వే చేసిండు. పైసలు తీసుకొని ఒక్కొక్క మనిషి దగ్గర 20,000, 25,000, 15,000 తీసుకొని వాళ్ళది అందరిది ఆల్రెడీ పేర్లు వచ్చినాయి అని ఫారెస్ట్లో పోయి ఫోటో తీసి ఫోటో తీసి శంకర్నాయక్ ఎమ్మెల్యే గారికి చూపెడదామని పోయినాం. ఫోన్ పట్టుకుని మా ఫోన్ లేదు, మా కొడుకు ఢిల్లీలో చదువుకుంటాడు, ఆయన మాకు పైసలు పంపితే మేము ఫోన్ కొనుక్కున్నాం. ఫోన్ కొనుక్కొని ఆ ఫోన్ తోటి ఫోటో తీద్దాం, అంటే మాకు ఫోటో తీయడం రాదు, మేము టచ్ కొనుక్కోవాలి. మా ఆయన దగ్గర డబ్బసెల్ ఉంది, నా దగ్గర డబ్బసెల్ ఉంది, అయితే మా కొడుకు పైసలు పంపితే ఫోన్ తీసుకొని అది ఫోటో తీద్దామని పోతే ఒక అబ్బాయిని మేము తీసుకెళ్ళాం. ఎందుకంటే మాకు ఫోటో తీయడం రాదు, ఆయన తీసుకుపోయి ఫోటో తీయిస్తా అంటే ఆయన ఫోన్ పుంచుకున్నాడు, మా ఫోన్ పుంచుకున్నాడు. ఆయన ఫోన్ ఆయనకి ఇచ్చేసిండు, నా ఫోన్ ఇవ్వలే, నా ఫోన్ నాకు ఇవ్వని నేను గుంజగానే నాకు కొట్టి ఇవ్వలేదు. చేతితోటే కొట్టిండు, నలుగురు కొట్టడానికి వచ్చారు వాళ్ళు. అయితే నేను ఉత్తగా ఏమన్నా అంటే పోలీసు చేయడం దొరుకుతుంది, కానీ నా కొట్టు ఫోన్ చేయగానే వాళ్ళందరూ ఉరికిపోయి మాది కోతపల్లి తండ. అయితే మా ఎమ్మెల్యే దగ్గరే 5-6 రోజుల నుంచి తిరుగుతున్నాం. అయితే ఎమ్మెల్యే కూడా మాకు మీకు చేపిస్తామా అని అంటున్నాడు. అంటుకనే మా వాళ్ళేమో మీది కాదని అంటారు. అయితే ఎమ్మెల్యే గారికి ఫోటో చూపెడతామని మేము ఫారెస్ట్ కాడ మాది కూడా అది జమాలి మొక్కలే ఉన్నాయి, అందరిది మొక్కలే ఉన్నాయి, జమాలి చెట్లు ఉన్నాయి సార్. అబద్ధం ఎందుకు, జమాలి చెట్లలో అందరిది పట్ట చేసింది. అయితే మాది కూడా కావాలని మేము ఫోటో తీసుకొని సార్ అయితే సిరిధర్ అనే టోడు నలుగురికి తీసుకొచ్చి నన్ను కొట్టిండు, చేయలిగింది. ఎస్ఐ సార్ వచ్చిండు, చూసిండు, ఇది ఎవరిది కాదు, అందరిది హోల్లో పడుతుంది, ఎందుకంటే అంత జమాలి చెట్లు